జగదీపూర్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో నిర్మించిన మహిళా భవనంలో రేషన్ షాప్ కొనసాగడంతో మహిళా సంఘాల సమావేశానికి ఇబ్బందిగా ఉంటుందని మహిళా సమైక్య సభ్యులు ఆరోపిస్తున్నారు. గత 3 ఏళ్ల క్రితం మహిళా భవనాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి భవనం నిరుపయోగంగానే మారింది. గత 6 నెలల నుంచి రేషన్ షాప్ కొనసాగడంతో మహిళా భవనం ఉన్నా మహిళా గ్రూపు సమావేశాలు ఇండ్ల వద్ద నిర్వహించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే మహిళా భవనం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగినా ఎవరూ పట్టించుకో లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో పారిశుద్ధ్యం, హరితహారం, మొక్కలు నాటే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టినా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా మహిళా భవనం ఆవరణలో ఖాళీ స్థలం ఉన్నా మొక్కలు నాటకపోవడంతో గడ్డి, పిచ్చి మొక్కలు పెరిగి అపరిశుభ్రంగా మహిళా భవనం దర్శనమిస్తోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.